కొన్నిసార్లు వివాహ జీవితంలో ఎలాంటి మలుపులు ఉంటాయో చెప్పలేం. కొన్నిసార్లు వైవాహిక జీవితంలో సుఖాలు అంతమై సమస్యలు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో వాస్తు నివారణలు వైవాహిక జీవితాన్ని తిరిగి సమన్వయం చేసుకోవడానికి సహాయపడతాయి. తద్వారా జీవితంలో ఆనందం తిరిగి వస్తుంది. అంతేకాకుండా సమతుల్యత కూడా ఏర్పడుతుంది. వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఇందులో కొంచెం దోషమున్నా మీ వైవాహిక జీవితంలో సంఘర్షణకు దారితీస్తుంది. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా మీ వైవాహిక జీవితం మళ్లీ సంతోషంగా మారుతుంది. మరి మీ వైవాహిక జీవితంలో సుఖంగా ఆనందదాయకంగా ఉండాలంటే ఎలాంటి వాస్తు పద్ధతులు అవలంబించాలో ఈ వీడియోలో చూద్దాం. పడక గదిలో ఇవి ఉంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం మీ వివాహ జీవితం సంతోషంగా ఉండడానికి మీ పడక గదిలో ఒక పూలకుండి ఉంచండి. అంతేకాకుండా దీన్ని ప్రతిరోజు ప్రతినిత్యం శుభ్రం చేయాలనే విషయాన్ని మాత్రం మరవకండి. అంటే మీరు మీ పడక గదిలో పూలకుండిని శుభ్రంగా ఉంచుతున్నందున అది శుభ్రంగా ఉంటే మీ సంబంధం కూడా శుభ్రంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. మీరు ఒకవేళ దాన్ని శుభ్రం చేయకపోతే మీ బంధంలోనూ ఎక్కువ సమస్యలు ఉంటాయని మీరు తెలుసుకోవాలి. కుటుంబంలో సమతుల్యత. భార్యాభర్తల మధ్య ప్రేమ సామరస్యాన్ని అనుబంధం ఎల్లప్పుడూ పెరిగేందుకు ఈ విధంగా చేయాలి. భార్య ఎప్పుడు భర్త ఎడమ వైపు పడుకోవాలి. ఇందుకు ఓ కారణముంది. భార్యను భర్త యొక్క ఎడమ భాగంగా, భర్తను కుడి భాగంగా పరిగణిస్తారు. ఫలితంగా కుటుంబ జీవితంలో సమతుల్యత ఉంటుంది. అంతేకాకుండా భర్తకు భార్య ఎడమవైపున ఉండాలంటే ఓ అర్థముంది. గుండె ఎప్పుడు ఎడమవైపునే ఉంటుంది, కాబట్టి ఆమెను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడని అర్థం చేసుకోవచ్చు. ఫోటోను ఈ విధంగా ఉంచాలి. వివాహ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే పడక గదిలో భార్యాభర్తలు నవ్వుతున్న చిత్రం ఉండాలి. ఇది ఇద్దరి మధ్య మంచి సంబంధాన్ని సామరస్యాన్ని కొనసాగిస్తుంది. అయితే ఫోటో పాదాల వైపు ఉండకూడదని గుర్తుంచుకోండి. అదేవిధంగా పడక గదిలో ఎప్పుడు ఒక చిత్రం ఉండకూడదనే విషయం మర్చిపోవద్దు. ఒకవేళ ఇలా ఉన్నట్లయితే ఇద్దరి మధ్య వాదనలు చెలరేగే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. పడక గది ఈ విధంగా ఉండాలి. దాంపత్య జీవితంలో ఇద్దరు ఆనందంగా ఉండాలంటే పడక గది అమరిక కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పడక గదిలో ఉన్న మంచంపై రెండు దుప్పట్లు ఎప్పుడూ ఉంచకూడదు. ఒక్క దుప్పటి మాత్రమే ఉండాలి. రెండు దుప్పట్లు ఉంటే మీ ఇద్దరి మధ్య పరస్పర సహకారం లోపించిందని అర్థం చేసుకోవాలి. కాంతి కోసం అందమైన వెలుగులు జిమ్మే లైట్లు ఉపయోగించాలి. పడక గదికి వేసే రంగులు కూడా ముదురుగా కాకుండా లేతగా ఉండే రంగులను వాడితే మంచిది. పడక మంచం ఈ విధంగా ఉండాలి. బెడ్రూమ్ లో ఇప్పుడు చాలా మంది లోహంతో తయారు చేసిన మంచాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. కాని భార్యాభర్తలు తాము నిద్రించేందుకు ఎల్లప్పుడూ చెక్కతో తయారు చేసిన మంచాన్ని వాడాలి. లోహాన్ని అస్సలు ఉపయోగించకూడదు. చెక్క ఇద్దరి మధ్య ఉండే ఉద్రిక్తత వాతావరణాన్ని తగ్గించి సామరస్యతను పెంచుతుంది. పడక గది కూడా మరీ పెద్దగాను లేదా మరీ చిన్నగాను ఉండకూడదు. పరిమితం పరిమాణంలో ఉండాలి. పడక గది ఈ విధంగా శుభ్రపరచుకోవాలి. బెడ్రూమ్ శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. పడక గదిని తరచూ ఉప్పును కలిపిన నీటితో మాత్రమే తుడవాలి. ఇలా చేయడం ద్వారా గదిలో ఏమైనా ప్రతికూల శక్తులు ఉంటే నశిస్తుందని విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా సానుకూల వాతావరణానికి ఇది దోహదపడుతుందని చాలా మంది నమ్ముతారు. ఫలితంగా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అదేవిధంగా ఇంటి బయట అంటే బహిరంగ ప్రదేశంలో సిమెంటు కుండల్లో పూల చెట్లు లేదా అల్లే తీగల వంటి చెట్లను ఉంచండి. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.